ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా శుభాభివందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వసంత్రించుకుందాము. పరలోకమందున మా తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా, మాతో మాట్లాడండి అయ్యా, నీ స్వరాన్ని వినిపించండి. నీ దాసులు ఆలకిస్తున్నాడు సెలవిమ్మని ఆ రోజు సమయలు ప్రార్థించినట్లుగా ఈరోజు నాతో మాతో కూడా మీరు మాట్లాడమని, నీ స్వరాన్ని మాకు వినిపింపచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథం 1:8 భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయున్నాను. యిర్మీయా chapter 1:8, బి నాట్ అఫ్రైడ్, ఫర్ ఐ యామ్ విత్ థీ టు డెలివర్ థీ, సేత్ ద లార్డ్. ఈరోజు మీరు ఏదైనా పరిస్థితిని బట్టి భయపడుతున్నారా అండి? మీ జీవితాల్లో కలవరపడుతున్నారా? మరి ఏదైనా ఇబ్బంది గుండా వెళ్తున్నారా? అయితే దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, భయపడద్దు, ఏ పరిస్థితిలో నువ్వు వెళ్తున్నావో దాంట్లో నుంచి నేను విడిపిస్తాను, నీకు తోడుగా ఉంటానని దేవుడే చెప్తున్న మాట. దేవుడు భయపడకండి అన్నాడంటే తప్పకుండా భయపడే పరిస్థితులు మన జీవితంలో ఉంటాయండి. అయితే ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు మనతో ఉండి నడిపిస్తానంటున్నాడు. ఆ పరిస్థితులు అన్నింటిలో నుంచి కూడా మనల్ని విడిపిస్తానని చెప్తున్నాడు. ఒకసారి మనము ఆదికాండం 21:17 చూద్దాము. దేవుడు ఆ చిన్నవాణి మొరను వినెను, అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగర్ని పిలిచి, హాగరు నీకేం వచ్చినది, భయపడకము, ఆ చిన్నవాడున్న చోటు దేవుడు వాని స్వరం వినియున్నాడు. ఇప్పుడు మనం చదివిన లేఖన భాగంలో హాగర్ని గురించి మనం చూస్తున్నాం. ఈమె ఎవరు అంటే, మరి షారా యొక్క దాసి. షారాకి పిల్లలు లేకపోవడం వల్ల ఈ దాసి తనకి చాలా మంచిదిగా ఉండిందేమో, లేకపోతే చాలా దగ్గరగా ఉండిందేమో, తనని చాలా చక్కగా చూసుకునేదేమో, అండర్స్టాండ్ చేసుకునేదేమో, అందుకోసమని ఏంది మరి ఈ దాసిని అబ్రహాంకి ఇచ్చేసి బిడ్డని నా బిడ్డగా పెంచుకుందాము చూసుకుందాము అనుకొని మరి అబ్రహాంకి చెప్తుంది ఆ యొక్క తన దాసితో ఉండమని, హాగర్తో ఉండమని చెప్పినప్పుడు హాగర్ గర్భవతి అవుతుంది. ఎప్పుడైతే ఈమె గర్భవతి అవుతుందో ఆటోమేటిక్గా తనలో ఒక గర్వం వస్తుంది. అంటే ఇన్ని రోజులు షారాకి పిల్లలు పుట్టలేదు, నాకు పిల్లలు పుట్టినారు కాబట్టి నేను గ్రేట్ అనుకుందో, లేకపోతే మరి ఇంకా ఏ విధంగా మరి షారాని అపహసించిందో అవమానపరిచిందో, మరి షారా తన జీవితంలో తట్టుకోలేకపోయింది. ఒక దాసి తనతో ఆ విధంగా బిహేవ్ చేయడం, చాలా కోపం వచ్చింది ఆమెకి. అయితే తనకి ఒక బాబు పుడతాడు, తనకి బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఇంకా హాగర్ యొక్క ప్రవర్తన ఇంకా మరి యొక్క తన యొక్క యజమానురాలకి అణిగిమణిగి ఉండవలసింది. అలా ఉండకుండా మరి షారాని చాలా చిన్న చూపు చూడడం మొదలుపెట్టింది. అది షారాకి చాలా బాధ కలిగించింది. అలాగే ఆమె చాలా దుఃఖానికి లోనైన తర్వాత అబ్రహాంతో అంటుంది, దాసిని దాసి కుమారుని ఇంట్లో నుంచి పంపించేసే అన్నప్పుడు మరి అబ్రహాము సరే అని చెప్పి వాళ్ళకు ఒక నీలతి తీసి పంపించేస్తాడు. అయితే వాళ్ళు అప్పుడు ఒక ఎడారి మార్గం గుండా వెళ్ళాలి. ఇప్పుడులాగా వాళ్ళ యొక్క ప్రయాణాలు చాలా ఈజీ కాదు కదా, చాలా కష్టమంతమైనటువంటి ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అయితే ఎడారి మార్గం గుండా వెళ్తున్నప్పుడు వాళ్ళు తీసుకొచ్చుకున్నటువంటి వాటర్ అయిపోతుంది, నీళ్లు ఉండవు వాళ్ళ బాటిల్లో. అయితే ఆ సమయంలో హాగర్ ఇంకేం చేయలేక ఆ బిడ్డను ఆడ పడేస్తుంది. ఆ బిడ్డ చాలా భయంకరంగా ఏడుస్తుంటాడు. మరి ఆ బిడ్డను చూసి హాగర్ కూడా గట్టిగా ఏడవడం మొదలు పెడుతుంది. తన కళ్ళ ముందు తన బిడ్డ మరణిస్తున్నటువంటి ఆ దుఃఖాన్ని, నీళ్ళు లేనకుండా అరుస్తున్నటువంటి ఆ దాహ పరిస్థితిని చూసినప్పుడు ఆ తల్లి ప్రాణం ఎంతో తడలడిల్లిపోతుంది, ఎంతో వేదనకు గురవుతుంది. ఆ టైంలో దేవాది దేవుడు ఆ చిన్నవాడి యొక్క మొర, ఆ చిన్న బిడ్డ వేసినటువంటి ఆ యొక్క చావు కేకలు దేవుడు విన్నాడండి. దాహంతో అల్లాడిపోతున్న ఆ సమయంలో దేవుని దూత హాగర్ని పిలుస్తుంది అన్నమాట. ఏమంటుంది దేవుడి దూత, హాగరు నీకేం వచ్చింది, భయపడకము, మరి ఆ చిన్నవాడున్న చోటు దేవుడు వాని స్వరం వినియున్నాడు. మరి హాగర్తో దేవుడితో చెప్తున్న మాట, హాగర్ నీకేమొచ్చింది, అలా బిడ్డను పాడేసేసి నువ్వు ఇక్కడ ఏడ్చుకుంటూ ఉన్నావు, ఆ బిడ్డ అంతలాగా ఏడుస్తున్నాడు, చావు కేకలు వేస్తున్నాడు. ఆ బిడ్డ రోదన, ఆ యొక్క బిడ్డ యొక్క ఏడుపు ఎవరు విన్నాడంట, దేవుడు విన్నాడు అని చెప్పేసి అన్నప్పుడు, ఇది 18:18 చూసినాడు. ఇచ్చి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకునుము, వాణ్ణి గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊటను చూచి వెళ్ళి ఆ తిత్తి నీళ్ళతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడయుండెను. చూడండి ఎంత గొప్ప దేవుడు. మరి హాగర్ అయితే ఎంత భయపడిపోయింది, కంగారు పడిపోయింది, బిడ్డను ఆడ పడేసింది, నేను ఇంకా ఈ చావును చూడలేను ఈ బిడ్డను అనుకొని చెప్పి తను కూడా ఏడుస్తూ దుఃఖపడుతూ బాధపడుతుంది. అయితే
మరి ఆ దుఃఖాన్ని ఆ బాధని దేవుడు ఆ చిన్న బిడ్డ వేసినటువంటి ఆ ఏడుపు కేకని దేవుడు విన్నాడు. కాబట్టి మరి దేవదూతను పంపించాడు. మరి ఆ బిడ్డని పడిన స్థితిలో నుంచి ఎత్తుకోమని చెప్పినప్పుడు హాగర్ తన చేతిలోకి తీసుకున్న తర్వాత దేవుడు ఆమె కళ్ళు తెరిచినప్పుడు అక్కడ నీళ్ళ ఊట ఒకటి కనిపించిందంట. ఆ నీళ్లు నింపుకొని తిథిలో తన బిడ్డకి ఇచ్చినప్పుడు ఇద్దరు కూడా తాగి మరి ఎంతో సంతోషించారు. అయితే దేవుడు మరణించవలసినటువంటి ఆ బిడ్డను అక్కడ విడిచిపెట్టలేదు. కానీ దేవుడు ఆ యొక్క మరి దాసి కుమారుడైన అబ్రహామును బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకొని ఒక గొప్ప జనాంగంగా ఇష్మాయేలు మరి సంతానాన్ని మనం చూస్తున్నాం కదా, మరి హాగర్ యొక్క కుమారుడే ఇష్మాయేలు, వీరిని కూడా దేవుడు ఒక గొప్ప జనాంగంగా ఈరోజు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాము. మరి హాగర్ తన జీవితంలో ఒక భయంకరమైన పరిస్థితిలో ఉంది. ఇంట్లో నుంచి గెంటివైపడింది, ఎక్కడికి వెళ్ళాలో మార్గం తెలియదు. తన కుమారుని ఎత్తుకుని అరణ్యంలోకి వచ్చినప్పుడు నీళ్లు లేక చచ్చిపోతాం, ఇంకా అయిపోయింది మా పరిస్థితి అన్న సమయంలో మరి దేవాది దేవుడు ఆ యొక్క చిన్న బిడ్డ యొక్క ఏడుపుని చూశాడు. ఆ మొరని దేవుడు విన్నాడు. అలాగే హాగర్ని దేవుడు చూశాడు. కాబట్టే హాగర్తో చెప్పాడు, భయపడద్దు భయపడద్దని చెప్పిన దేవుడు అరణ్యంలో వాళ్ళని అలాగే విడిచిపెట్టలేదు, వాళ్ళకు కావాల్సిన అవసరతలు తీర్చాడు. అంతేకాకుండా ఒక దాసి కుమారుడిని సహితము దేవుడు ఒక గొప్ప జనాంగంగా చేశాడు. మరి ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు కూడా నెట్టివేయబడిన స్థితిలో, గెంటివేయబడిన స్థితిలో, మరి భయంకరమైనటువంటి పరిస్థితిలో, కరువుతో, మరి ఆకలి దప్పులతో, లేకపోతే ఏ పరిస్థితి గుండా ఈరోజు నువ్వు వెళ్తున్నావో దేవాది దేవుడు నిన్ను కాపాడుతానని చెప్తున్నాడు. ఏ పరిస్థితిలో ఉన్నా విడిపిస్తానని చెప్తున్నాడు. ఎందుకంటే అరణ్యంలో మరి జీవజలపు ఊటని ప్రవహింపజేసిన దేవుడు అంటే దేవుడు. మరి హాగర్ యొక్క మనం నేత్రాలు తెరిచినప్పుడు హాగర్ ఆ వాటర్ని చూడగలిగింది, ఆ జీవపు ఊటను చూడగలిగింది. అలాగే ఆ జీవపు ఊట అయినటువంటి ఏసయ్యని నీ మనోనేత్రాల ద్వారా నువ్వు చూసినట్లయితే నీ జీవితంలో ఏ కరువు అయితే ఉందో అవన్నీ కూడా నీ జీవితంలో నుంచి వెళ్ళిపోతాయి. యజమానురాలు దృష్టికి హీనురాలుగా మరి ఒక పనికి మాలిన స్థితిలోకి మరి హాగర్ చేర్చబడినప్పుడు గెంటి వైపడిన స్థితిలో తను ఉన్నప్పటికీ దేవుడు ఆమె స్థితిని చూసి మర్చిపోలేదు. కానీ దేవుడు మొరపెట్టినప్పుడు ఎవరి ప్రార్థనైనా వింటాడు అని ఆ చిన్న బిడ్డ మరి ఏం మొరపెట్టగలుగుతాడో మనకు తెలుసండి. మరి ఏడుస్తున్నాడు అంతే, ఆ ఏడుపును దేవుడు చూశాడు. చాలాసార్లు మన జీవితంలో కూడా మొరపెట్టలేనటువంటి పరిస్థితుల్లో, కన్నీరు కారుస్తున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఆ కన్నీటి యొక్క బాధని దేవుడికి తెలుసండి. మన ప్రతి కన్నీటిని కూడా తుడిచే దేవుడు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ విషయాన్ని బట్టి మొరపెట్టలేనంతగా, ప్రార్థించలేనంతగా మరి ఉన్నావో, ఏడుస్తూనే ఉన్నావేమో, అయితే ఆ కన్నీటికి దేవుడు జవాబిస్తాడు. హాగర్ని పిలిచిన దేవుడు ఈరోజు నిన్ను కూడా పిలుస్తున్నాడు. భయపడద్దు, నువ్వు ఏ పరిస్థితిలో నుంచి వెళ్తున్నావో నేను నిన్ను విడిపిస్తాను, నిన్ను తోడుగా ఉంటాను. ఈ విధంగా ఒక దాసి కుమారుడు అనిపించుకున్నటువంటి ఇష్మాయిల్ని ఒక గొప్ప జనాంగంగా చేశాడు. అలాగే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిగతుల గుండా వెళ్తున్నాడో దేవుడు నిన్ను కూడా ఒక గొప్ప జనాంగముగా, ఒక ఆశీర్వాద కారణంగా ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం ఇచ్చాడు. మన దేవుడు మాట ఇస్తే తప్పడదు. ఎలాంటి పరిస్థితి, ఎడారిలో సైతం నీళ్లు కలగజేసినటువంటి దేవుడు, జీవపు ఊటల్ని ప్రవహింపజేసినటువంటి దేవుడు ఈరోజు ఎడారి లాంటి స్థితిని జీవితంలో ఉన్నట్లయితే, మరి కరువుని జీవితంలో ఉన్నట్లయితే, కష్టాలని జీవితంలో ఉన్నట్లయితే, ఈ పరిస్థితుల్లో ఏ కష్టాలు, ఏ ఇబ్బందులు అయితే నీ జీవితాల్లో నిన్ను కృంగదీస్తున్నాయో వాటన్నిటిలో నుంచి దేవుడు నీకు విడుదల ఇవ్వాలని ఆశపడుతున్నాడు. విడిపించి నేను గొప్ప చేయాలని ఆశపడుతున్నాడు. అయితే నమ్ముతావా, దేవుడు తప్పకుండా చేస్తాడండి. దేవుడి మాట నమ్ముతారో తప్పకుండా వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నా, మరి ఏ స్థితిగతుల గుండా వెళ్తున్నాడు విడిపిస్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు నమ్మినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలోకి ఇస్తావా? తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి ఈరోజు మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం ఎంత గొప్పది అయ్యా. భయపడకు, నేను ఎక్కి తోడుగా ఉంటాను, నేను విడిపిస్తానని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు, ఆ రోజు హాగర్ని తన కుమారుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, ఈరోజు ఎవరు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారో ప్రభువా, మరి మొరపెట్ట లేకుండా మరి ఆ చంటి బిడ్డ ఏ విధంగా అయితే ప్రభువా కేకలు వేస్తున్నాడో ప్రభువా, అలాగే ఈరోజు ఎవరైతే కేకలు వేస్తూ ఉన్నారో ప్రభువా, ఆ ప్రార్థన ఆలకించే దేవుడు ప్రభువా, ఉత్తరం ఇచ్చే దేవుడు. కాబట్టి నువ్వే ప్రార్థనకి జవాబు ఇవ్వండి అయ్యా. ప్రతి ఒక్కరు ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నారో ఆ పరిస్థితుల నుంచి విడుదల ఇచ్చి నీ గొప్ప సహాయం తోడు కాపుదల మా అందరికీ దయచేయమని, ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.